నార్మల్గా మనము ఎవరికైతే ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయి ఇంకా పిల్లలు వద్దనుకుంటారో అప్పుడు మనము కొన్ని ప్రొసీజర్స్ ఫిమేల్స్లో ఉంటాయి, కొన్ని ప్రొసీజర్స్ మేల్స్లో ఉంటాయి. సో ఫిమేల్లో ఎలా అయితే ట్యూబెక్టమీలో ఉంటుందో మేల్స్లో చేసే ప్రొసీజర్ వ్యాసెక్టమీ. ఇందాక మనం చెప్పినట్టుగా ఏదైతే టెస్టీస్ నుంచి సన్న తీగ ఉంటుందని చెప్పామో దాన్ని వ్యాస్ డిఫరెన్స్ అంటామని చెప్పామో, మనము ఈ వ్యాసెక్టమీ ప్రొసీజర్లో ఈ రెండు తీగల్ని కట్ చేసి బ్లాక్ చేస్తామన్నమాట. సో అంటే టెస్టీస్ నుంచి ఇంకా సెమెన్ బయటికి రాకుండా చేస్తున్నాం. సో ఈ ప్రొసీజర్నే వ్యాసెక్టమీ అంటాం. అండ్ ఇదేంటంటే ఇది పర్మనెంట్ మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్, అంటే ఒక్కసారి చేస్తే మళ్ళీ రివర్స్ చేయలేమన్నమాట. మనం కొన్ని సర్జరీస్ ఉన్నాయి రివర్స్ చేయడానికి, బట్ ఆ రిజల్ట్స్ అంత సరిగ్గా ఉండవు కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఒక పర్మనెంట్ మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్ లాగా అనుకోవాలి. సో చిన్న ఇన్సిషన్ లాగా ఇచ్చి ఆ తీగను మనం కట్ చేసి బ్లాక్ చేస్తాం. సో ఎప్పుడైతే బ్లాక్ చేస్తామో ఇంక టెస్టీస్ నుంచి ఆ కణాలు అక్కడి దాకా వెళ్ళవు. సో ఒక్కసారి వ్యాసెక్టమీ అయిన తర్వాత మనము స్టార్టింగ్లో ఏదైతే ఆల్రెడీ తీగలో ఉంటాయో ఆ కణాలన్నీ వెళ్ళేదాకా అయితే వేరే మెథడ్స్ చేసుకోవాలి, జనరల్ ఒక 2-3 మంత్స్. దాని తర్వాత ఇంకా వాళ్ళు ఇంకా ఏ ప్రికాషన్స్ తీసుకోకుండా కూడా సెక్స్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ వ్యాసెక్టమీ నార్మల్గా ఎప్పుడు అంటే, ఒకటి పిల్లలు ఇంక వద్దనుకున్నప్పుడు, సెకండ్ థింగ్ ఏదైనా జెనెటికల్ డిసార్డర్స్ ఉండి నెక్స్ట్ జనరేషన్కి వెళ్లకుండా ఉండడానికి ఇచ్చేస్తాము, అండ్ థర్డ్ థింగ్ ప్రెగ్నెన్సీ కనుక ఫిమేల్కి ఒకవేళ హై రిస్క్ ఉన్నప్పుడు కూడా ఇది చేయాల్సిన అవసరం.